హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ గారు ఈ ప్రణయ్ గారు ఇక్కడ మా ముగ్గురులో చూసుకుంటే బీజేపీ బీఆర్ బీఆర్ఎస్ వెరీ టఫ్ ఉంది లో బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్ నెక్స్ట్ ఉస్నాబాద్ ఉస్నాబాద్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కు అలాగే బీఆర్ఎస్ వెరీ టఫ్ ఉంది మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ మళ్ళీ ఉస్నాబాద్లో లో పొన్న ఓడిపోతున్నాడు పొన్నం ఓడిపోతున్నాడు అలాగే సిద్దిపేట సిద్దిపేట హరీష్ రావు గారు మినిస్టర్ గెలుస్తున్నారు మెదక్ కాన్స్టిట్యు పద్మారావు హరీష్ రావ్ మెదక్ పద్మారెడ్డి దేవేంద్ర రెడ్డి గారు అని మైనంపల్లి రోహిత్ ఇక్కడ ఏంటి అంటే వేరే స్టేట్ లో ఒకసారి కంపల్సరీ మైనంపల్లి గెలుస్తూ కొడుకు గెలుస్తాడు అదే అని చెప్పేసి పెద్ద నడిచింది ఓవరాల్ గా అయితే మళ్ళీ బీఆర్ఎస్ బీఆర్సి గెలుస్తుంది నరే నారాఖేడ్ కాన్స్టిట్యు లో కాంగ్రెస్ గెలుస్తుంది సార్ నారాంగేడ్ ఆంధ్ర చంటి చంటి క్రాంతికిరణ్ దామోద రాజ నరసింహ ఇద్దరు వెరీ టఫ్ ఇస్తున్నారు కొద్ది ఎడ్జ్ మాత్రము పోల్ మేనేజ్ మంచి జరిగింది తెలిసింది నాకు టఫ్ ఇద్దరి మట్ల ఏదన్నా వెయ్యి పదిహేను ఓట్లతో అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఇది కొంత పాజిటివ్ అయితే కాంగ్రెస్కే ఉన్నది ఇంక ఇక్కడ ఓకే కాంగ్రెస్కే ఉంది నెక్స్ట్ నర్సాపురం నర్సాపురంలో సునీత సునీత లక్ష్మారెడ్డి గారు అలా ఆలో ఎర్రవల్ల ఎరు మురళి అని చెప్పేసి పోటీస్తున్నారు ఇక్కడ వీట కాంగ్రెస్కి బీఆర్ఎస్ టఫ్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్కి గెలుస్తుంది మళ్ళీ ఇక్కడ అలాగే జహీరాబాద్ జహీరాబాదు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ వెరీ టఫ్ ఇది ఏమైనా జరగవచ్చు కానీ మాత్రం బీఆర్ఎస్ కి ఉండాలి ఇక్కడ ఎడ్జ్ బీఆర్ఎస్ ఉండొచ్చు లేకపోతే కాంగ్రెస్ ఉండొచ్చు ఏదున్న వెయ్యి పదిహేను వందల ఓట్లతో అంత టఫ్ గా నడుస్తుంది ఇక్కడ సంగారెడ్డి లోపల ప్రభాకర్ రెడ్డి గారికి కొద్దిగా నెగిటివ్ అంటే మీన్స్ కొద్దిగా అవకాశం తక్కువ ఉంది జగ్గారెడ్డికి పాజిటివ్ ఎక్కువ ఉంది మళ్ళీ అది జగ్గారెడ్డికి ఛాన్సెస్ నైన్టీ పర్సెంట్ ఎక్కువ ఛాన్సెస్ అలాగే పడంచరు గూడె మైపాల్ రెడ్డి కాటా శ్రీనివాసరావు అంది నందీశ్వర్ గౌడు అలాగే మన మధు అని చెప్పి నీలంధు అని చెప్పి అతని పోటీ చేసినారు నీల మధు ఓట్లు కానీ గెలవడానికి ఎక్కువ అవసరం లేదు ఇద్దరు ఓట్లు అల్లకి గెలుస్తున్నాడు టఫ్ లో బీఆర్ఎస్ గెలుస్తుంది అలాగే దుబ్బాక దుబ్బాక లోపల రఘునందన్ రావు ఓడిపోతున్నారు రెడ్డి గెలుస్తున్నారు బీఆర్ఎస్ గెలుస్తుంది గజ్వేల్లో గజ్వేల్లో సీఎం గారు గెలుస్తున్నారు మేడ్చల్లో మల్లారెడ్డి గారు గెలుస్తున్నారు మల్కాజిరిలో మర్రి రాజశేఖర రెడ్డి గారు గెలుస్తున్నారు మల్లారెడ్డి టఫ్ ఇచ్చిన గీట టఫ్ ఇచ్చినవిట ఇక్కడ మన మల్కాజిరిలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఆయన మైనపల్లి హనుమంతరావు మరీ రాజశేఖర రెడ్డి ఉన్నారు కదా బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ టఫ్ ఇచ్చిన ఇచ్చినవిట బీఆర్ఎస్ గెలుస్తుంది కుత్బుల్లాపూర్ లో వివేకానంద గారు గెలుస్తున్నారు అలాగే కుక్కడపల్లి మళ్ళీ మాధవరం కృష్ణారావు గారు గెలుస్తున్నారు బిఆర్ఎస్ఏ కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ కుక్కడపల్లి బిఆర్ఎస్ ఉప్పల్ బండారి లక్ష్మణ్ గెలుస్తున్నారు ఎన్విఎస్ ప్రభాకర్ వాళ్ళని ఓడిపోతున్నారు బీఆర్ఎస్ బిఆర్ఎస్ఏ ఉప్పల్ల వీట ఇబ్రాహీంపట్నం వెరీ టఫ్ నిన్న జరిగిన ఎక్స్పోర్ట్ ఎగ్జిట్ పోర్ట్ లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి మల్లరెడ్డి వెరీ టఫ్ ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఇక్కడ ఏమైనా జరగవచ్చు కానీ నిన్న వచ్చిన రిపోర్ట్ లో మాత్రం మొన్న కాంగ్రెస్ ఉండే నిన్న బీఆర్ఎస్ వచ్చేసింది ఇక్కడ సో బీఆర్ఎస్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ పక్క బిఆర్ఎస్ మహేశ్వరం బీఆర్ఎస్ మేడం సవితారెడ్డి గారు గెలుస్తున్నారు ఇంద్రారెడ్డి గారు గెలుస్తున్నారు ఎల్బీ ఎల్బీనగర్ బిఆర్ఎస్ నగర్ బిఆర్ఎస్ మహేశ్వరం బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ మళ్ళీ గెలుస్తున్నారు కొన్ని ఇక్కడ ఎంఐఎం కొత్తగా మళ్ళీ పోటీ పడ్డది ఇక్కడ కొన్ని ఓట్లు కాంగ్రెస్ ఓటు ఎక్కడైతే వెళ్దాం అనుకున్నారో ఆ కాంగ్రెస్ ఓట్లను గండి కొట్టింది ఎంఐఎం దానివల్ల ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది ఇక్కడ రాజేంద్ర నగర్ లో షేర్లింగంపల్లి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటారని అనుకుంటారు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఇక షేర్లింగంపల్లిలో టఫ్ తోటి మళ్ళా బీఆర్ఎస్ ని గెలిపిస్తున్నారు షేర్లింగంపల్లి చెవిలి కాన్సిల్ కాళ యాదయ్య అలాగే భీమన భీమి భీమభరత్ అని ఉంటీమరత్ అని చెప్పేసి ఇద్దరి మధ్యలో వెరీ టఫ్ గా ఉంది ఎడ్జి కొద్దిగా బీఆర్ఎస్ కి ఉంది ఇక్కడ టఫ్ ఎలక్షన్ నడుస్తుంది అక్కడ బీఆర్ఎస్ మాత్రం కొద్దిగా ఎడ్జిగా ఉంది ఓకే పరిగి లోపలికి కాంగ్రెస్ వస్తుంది వికారాబాద్ కాంగ్రెస్ వస్తుంది తాండూర్ పైలట్ రైవ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వెరీ టఫ్ బీఆర్ఎస్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ ముషిరాబాద్ ముఠాగోపాల్ గెలుస్తున్నాడు బీఆర్ఎస్ మలక్పేట్లో బిఆర్ఎస్కు ఎంఐఎంకు వెరీ టఫ్ అయినా సరే ఎంతో కొద్దిగా పర్సెంట్ తోటి ఎంఐఎం ఛాన్సెస్ ఉన్నాయి మంచి పోటీ ఇస్తుంది మళ్ళా బీఆర్ఎస్ ఎంఐఎంకు అంబర్పేట కాలేరు వెంకటేష్ గెలుస్తున్నాడు బీఆర్ఎస్ తోటి ఖైరతాబాద్ దానం నాయంద్ర మళ్ళీ గెలుస్తున్నాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వెరీ టఫ్ ఉన్నా విట బీఆర్ఎస్ గెలుస్తుంది మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ టఫ్ ఉన్న బిట ఖైదాబాదు బీఆర్ఎస్ గెలుస్తుంది జుబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్లో ఇక్కడ అజరుద్దీన్ అలాగే బీఆర్ఎస్ మాగంటే పోటీ చేశారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంఐఎం పోటీ చేసింది మళ్ళీ ఇక్కడ ఎంఐఎం పార్టీ మళ్ళీ ఇక్కడ చేయడం వల్ల మళ్ళీ బిఆర్ఎస్ కి ఛాన్స్ ఎక్కువ ఇక్కడ అంటే ఎంఐఎం ఇక్కడ భారీగా కాంగ్రెస్ ఓట్లు చీల్స్తుంది చీల్చడం వల్ల వీట అంటే ఎంఐఎం కు ఎవరు ఇస్తున్నారు సార్ ఎంతో ముస్లిం ఓట్లే పడితే ఎంఐఎం వేరే వాళ్ళకి తక్కువ ఇస్తారు కదా ఆ ఓట్లు కొంత పర్సెంటేజ్ కాంగ్రెస్ కి వెళ్ళేటి వీట కొంత ఓట్లు అని తెలిసింది అమ్మాట అది జుబ్లీ లోపట లోపల టఫ్ తీసుకొచ్చిన దాన్ని బీఆర్ఎస్ వరకు ఈజీగా అయిపోయింది అక్కడ నెక్స్ట్ నగర్ సనత్ నగర్ కాన్స్టిచెన్సీ తలసాని ఈజీ గెలుస్తున్నాడు బీఆర్ఎస్ తోటి నాంపల్లి ఇది చాలా పెద్ద కాన్స్టిచు మన నా వెరీ టఫ్ కాన్షియన్సీ ఇక్కడ ముగ్గురు పోటీలు ఉన్నారు ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇది ఏమైనా జరగవచ్చు చెప్పలేదు అట్లా ఉందన్నమాట కానీ ఎడ్జి మాత్రం ఎక్కువ దగ్గర కొంత పర్సెంట్ ఎంఐఎంకే ఉంది కానీ ఇక్కడ ఏమైనా కావచ్చు బీఆర్ఎస్ గెలవచ్చు లేకపోతే బీజేపీ గెలవచ్చు బీజేపీ ఎంఐఎం గెలవచ్చు ఏమైనా కావచ్చు ఇక్కడ కార్వాను కార్బాను ఇవన్నీ కార్వాను ఇవన్నీ మొత్తం ఎంఐఎం సీట్స్ మొత్తం గోశామహాలు బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో బీజేపీ గెలుస్తుంది సార్ రాజాసింగ్ మళ్ళీ గెలుస్తున్నాడు కానీ టఫ్ ఇస్తున్నాయి సెలక్షన్ టఫ్ అంటే ఏదన్నా వెయ్యి ఓట్లు అక్కడ వెయ్యి ఓట్లు ఇక్కడ ఏమన్నా కావచ్చు మంచిగా పోల్ మేనేజ్మెంట్ మంచిగా చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి గెలవచ్చు కానీ ఎందుకంటే కేటీఆర్ దానికి కొద్దిగా టేక్ కేర్ తీసుకున్నాడు కదా కంపల్సరీ అక్కడ పబ్లిక్ కొద్దిగా ఆలోచించాలనుకుంటున్నాం ఈసారి ఎవ్రీ టైం ఏదో జరుగుతుంది కాబట్టి ఈసారి కొద్దిగా కేటీఆర్ గారు కంపల్సరీ చేస్తానని ఒక మెసేజ్ పంపడం వల్ల కొంత పర్సెంటేజ్ పాజిటివ్ గా కావచ్చు ఓట్ షేర్ కాబట్టి టఫ్ వచ్చింది మనకు అది ఏం చెప్పలేకపోతున్నాం వెయ్యి ఓట్లు అక్కడే కావచ్చు వెయ్యి ఓట్లు ఇక్కడ కావచ్చు ఏమైనా కావచ్చు నెక్స్ట్ చంద్రాయం గుట్ట బహదూర్పుర ఇవన్నీ ఎంఐఎం సార్ సికింద్రాబాద్ పద్మారావు గారు గెలుస్తున్నారు సార్ బీ బీఆర్ఎస్ తోటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ గద్దర్ కూతురు అలాగే వెన్నెల గారు నంది నందిన నందిని నందిత లాస్ట్ నందిత అలాగే గణేష్ అని ఒక ఆయన శ్రీ గణేష్ అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మాత్రం వెరీ టఫ్ వచ్చింది టఫ్ కాంగ్రెస్ మూడో ప్లేస్ ఉంది ఇక్కడ ఇక్కడ వీటి ఏమన్నా కావచ్చు పర్సెంటేజ్ ఒక వెయ్యి పది వందల రెండు వేల ఓట్లతోటి ఏమన్నా కావచ్చు అంత టఫ్ ఇచ్చింది ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ లో చిన్నగా కింద అయిపోయింది సీనియర్ క్యాండిడేట్ అయిపోయింది క్యాండిడేట్ క్యాండిడేట్ పరంగానేమో బీఆర్ బీజేపీకి అండ్ మంచిగా అయిపోయిండు వీళ్ళు కొత్తగా అయిపోయారు ఇద్దరు లాస్ట్ అయిన అందిత ఇక్కడ సింపతి తోటి వాళ్ళకి ఇచ్చిన టికెట్స్ ఇద్దరికి గద్దరు కూతురు అని ఇక్కడ ఆమె సాయన కూతురు అని అక్కడ అతనే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు కాబట్టి టఫ్ వచ్చింది ఏమని జరగవచ్చు అది అలాగే కొడంగల్ కొడంగల్ రేవంత్ రెడ్డి గెలుస్తున్నారు సార్ టఫ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గెలుస్తున్నారు అలాగే నారాయణపేట బీఆర్ఎస్ ఉంది మహబూబ్ నగర్ కా నారాయణపేట కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో వెరీ టఫ్ ఉంది సార్ కాంగ్రెస్ కి ఛాన్సెస్ ఉన్నాయి బీఆర్ ఛాన్స్ కూడా ఉన్నాయి సార్ టఫ్ నారాయణపేట నారాయణపేట్ మహబూబ్ నగర్ లో మాత్రం బీఆర్ఎస్ గెలుస్తున్నారు సార్ టౌన్ లో మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గెలుస్తున్నారు ఇక్కడ జడ్చెల్లా కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో కాంగ్రెస్ కి ఛాన్స్ ఎక్కువ ఉంది సార్ జడ్చెల్లా జడ్చర్ల కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో జడ్చెల్లా చాలా మంది బిఆర్ఎస్ అన్నారు అదే కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో ఉన్నది ఛాన్స్ కొద్దిగా ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ కొద్ది అని చెప్తున్నాను ఓకే ఓకే సార్